రాయలసీమలో ఇంకేమీ లేదు, ఉన్నది కనీసం దేవాలయాలు ఉన్నాయి, వాటిని కూడా నాశనం చేయాలని పని కట్టుకున్నారు మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆడిట్ జరగలేదు బ్రదర్, 2017లో ఆడిట్ జరిగితే ఇప్పటికీ ఆడిటే లేదు, 3 సంవత్సరాలు లేదు ఆడిట్, ఇంతవరకు సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. మొత్తం మీద ఎంక్వైరీ జరగాలి, కేవలం కంప్యూటర్ ద్వారా ఫ్రాడ్ జరిగిందే కాదు, ఉండి డబ్బులు అవి ఎక్కడికి పోయినాయి, దేవునికి ఇచ్చినటువంటి కానుకలు ఎక్కడికి పోయినాయి, కాంట్రాక్టు పనులలో 10 రూపాయలు పని చేసి 100 రూపాయలు కొట్టేసిన దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఇవే కాదు, ఏ అడుగుతున్నా మీరు అపాయింట్మెంట్స్ రాజకీయ నాయకులు చెప్తే చేస్తారా, ఒక్కరి కూడా ఓనమాలు రావు, ఓం నమ శివాయ అని నోటితో పలికే నా కొడుకులు లేరు చాలా మంది ఆడ, అట్టాడి నా కొడుకులను తీసుకొని వచ్చి ఆడ ఉద్యోగాలలో పెడితే కొట్టుకపోకుండా ఏం చేస్తారయ్యా, పొట్టకోస్తే అక్షరం రాదు, అభిషేకం ఏమో అంటే ఏమో తెలియదు, అర్చన అంటే ఏమో తెలియదు, ముంటా కొడుకులకు వాళ్ళని అలా లోపల పెట్టారు దోసుకపో నీక తీయమనండి, వీళ్ళ చరిత్ర తీయమనండి, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో 300 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 1300 మంది అవుట్ సోర్సింగ్, చీటి రాసిస్తే అయిపోయా వానికి ఉద్యోగం, మ్యామ్యాలు తీసుకునేది ఉద్యోగం, మ్యామ్యాలు ఇచ్చి వచ్చినోడు ఊకుంటాడా, దేవుని సొమ్ము అయితేనేమి యాసొమ్మే ఎత్తకపోవడమే బాధాకరమైనటువంటి విషయం. శ్రీశైలం దేవస్థానాన్ని కాపాడుకోవాలి, మల్లన్నను కాపాడుకోవాలి, అమ్మవారిని కాపాడుకోవాలి ఇప్పుడు, లేకపోతే దీన్ని బీకి దేవాలయం స్థానంలో ఇంకొకటి ఏదో రజాక్ గారి పేరు మీద ఏదో కట్టేటట్టున్నారు, ఇలా జాగ్రత్త చెప్తా, మీరు ఇడ్చిపెట్టి పోండి, మీరు అక్కడ శ్రీశైలంలో పని లేదు, మీకు పవిత్రార్థాన్ని పాడు చేయొద్దు, ఫ్రాడ్ చేయొద్దు, వెళ్ళిపోండి. నేను ఎమ్మెల్యే కూడా చెప్తున్నాను శిల్పా చక్రపాణ రెడ్డికి, ఆయన ఏదేదో మాట్లాడాడు మొన్న, నాది చిన్న మీద షిట్లిందంట, షిట్లినందుకే నిన్ను రాజకీయాలకు తెచ్చింది, అది షిట్లినందుకే, ఆ మూల కూర్చోటి ఏదో రియల్ ఎస్టేట్ చేస్తుంటే తెచ్చింది, నిన్ను సిగ్గుండాల కొంచెం పెద్ద చిన్న ఉండి మాట్లాడాల, సరే నీ ప్రమేయం లేదా, రజాకు నీ శిష్యుడు కాదా, రఫీ నీ శిష్యుడు కాదా, అపాయింట్ చేసిన వాళ్ళు మీ వాళ్ళు కాదా, చెప్పండి మీరు, తప్పించుకునేది ఏం లేదు దీంట్లో, అంతా దేవుడే చూస్తున్నాడు, మీ ప్రమేయం లేదు, ఇవన్నీ జరగవు, కక్కాల్సిందే అందరూ కక్కాల్సిందే చెప్తుందా లేదు, ఇది ఇట్లా అయితే నిన్ను ఇట్లా నాశనం చేస్తే మహానందిని నాశనం చేస్తా ఉన్నారు, ఓ పవిత్రమైన దేవస్థానం అది కూడా మహానందిలో అక్కడ ఫ్రాడే, 2017 వరకు 20 కోట్ల రూపాయల ఆదాయం ఉండింది మహానంది, 2017 నుంచి 7 కోట్లకు దిగిపోయింది, ఎవడు కొట్టుకపోతున్నాడో, ఎవరి జోలులో పోతుందో, వాళ్ళకే కొంచెం సిగ్గై 11కు పెంచినారు, ఇప్పుడు వాళ్ళు ఇష్టం పెంచుతుంటారు తగ్గిస్తుంటారు, షేర్ మార్కెట్ నాశనం మహానంది, మహానందికి దాదాపుగా 116 ఎకరాల పొలం ఉంది, అంత అరటి తోటలే ఆ దేవుని, వాళ్ళు వాళ్ళే రాసుకునే 10,000కు 20,000కు రాసుకునే, గుత్తలు కట్టేదిలా కౌలు కట్టేదిలా దేవునికి దర్జాగా అనుభవిస్తున్నారు ఈ రాజకీయ నాయకుల ఫాలో. హాయ్, దిస్ ఇస్ త్రిషా, రాధిక ఆప్తే, వసంత కృష్ణమూర్తి, నేను ఆలీ మాట్లాడుతున్నాను, యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.